హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు సునీల్ బ్రో. సునీల్, ఓకే, మీరు ఓటీటీ బిగ్ బాస్ చూస్తారా? అంటే ఇంతకుముందు టీవీలో వచ్చేది కాబట్టి పర్టికులర్ టైంలో చూసేవాడిని, ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఏదో అలా 15 మినిట్స్ 20 మినిట్స్ అలా చూస్తున్నా. సో నాట్ సో అంత ఇంట్రెస్టింగ్గా కాకుండా జస్ట్ మామూలుగా ఏదో ఫ్రీ టైం దొరికినప్పుడు. ఎలా అనిపిస్తుంది? అంత ఎంటర్టైనింగ్గా లేదు బ్రో, టీవీలో వచ్చేటంత ఎంటర్టైనింగ్ లేదు. ఏంటంటే కొంచెం కంటిన్యూస్ ఉండడం వల్ల కొంచెం బోరింగ్గా ఉంటుంది. అదే మనకు టీవీలో వేసినప్పుడు ఎలా అంటే కరెక్ట్గా మనకి మెయిన్ కావాల్సిన థింగ్స్, మెయిన్ కావాల్సిన స్క్రీన్ షాట్స్ అవి హైలైట్స్ అవి చేసి మనకు పెట్టేవారు. సో అలా దాంట్లో చూడాలనిపించేది లైక్ బోరింగ్ అనమాట కొంచెం. అయితే ఓటీటీ చూస్తున్నా కదా? చూస్తున్నా, అప్పుడప్పుడు చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది అంటే ఓటీటీలో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ గేమ్ ప్లే? వాళ్ళ గేమ్ ప్లే అయితే పర్లేదు, నార్మల్గానే ఉంది. మరీ మనకి టీవీలో ఇచ్చినంత ఇది కాకుండా జస్ట్ నార్మల్గా ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు ఉంది అంతే. ఓకే. సో ఇప్పుడు వారియర్స్ అండ్ ఛాలెంజర్స్గా రెండు డివైడ్ చేశారు కదా, పాత వాళ్ళని కొత్త వాళ్ళని. ఓకే. సో వాళ్ళల్లో మీకు ఎక్కువ నచ్చే కంటెస్టెంట్స్ ఎవరు? ఎక్కువ నచ్చే కంటెస్టెంట్స్ అంటే యాంకర్ శివ. యాంకర్ శివ ఎందుకు బ్రో? ఎందుకంటే తను బయట ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు కదా, సో దాంట్లో అంత కాంట్రవర్సీగా అలా ఉండేవాడు. కానీ దీంట్లో మాత్రం అలాగా జోవియల్గా లేడీస్తో సరసలాడుతూ అలా సింపుల్గా బాగున్నాడు. మీకు ఫ్లర్టేషన్ షిప్ అంటే ఇష్టమా? ఇష్టమని కాదు, జస్ట్ అలా తన ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదు కదా, సో తన రియాలిటీలో తను ఉంటున్నాడు అది. ఓకే. సో శివ అంటే మీకు ఇష్టం అంటున్నారు ఎందుకంటే ఆయన టాస్క్లు గేమ్ అంతా బాగుందండి. సో శివ పక్కన పెడితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ శివ రిమైనింగ్ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఎవరంటే ఇష్టం? వాళ్ళల్లో అంటే ఫీమేల్స్లో మిత్రా ఉంది కదా, మిత్రా శర్మ తను. అదే బ్రో, ఆమెకి చాలా నెగిటివిటీ ఉంది కదా. నెగిటివిటీ అని కాదు బ్రో, తను ఫస్ట్ ఒక గేమ్ ఆడింది, ఒక టాస్క్. ఆ టాస్క్లో తను చూస్తే కొంచెం నాకు జాలి అనిపించింది, కానీ తర్వాత తను మెల్లమెల్లగా తన స్పీడప్ అవ్వడం, తన రియాలిటీకి తను రావడం, తెలుసుకోవడం ఏంటనేది. సో తను ఇంకా తన గేమ్ తను ఆడుతుంది ఇప్పుడు. ఓకే. సో మిత్రా శర్మ గారు గేమ్ మీకు నచ్చింది అంటున్నారు, ఆవిడ ఒక్కడే ఉన్నారా బ్రో? ఇంకా చాలా మంది లేడీ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బిందు ఉంది, తర్వాత తన పేరేంటి సరయు. సరయు వీళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళకంటే తినది కొంచెం బోల్డ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే ఆవిడ మీద నార్మల్గా అయితే నా వరకు చూసుకుంటే చాలా వరకు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను, మీకైతే ఆవిడది బాగా వస్తుంది అని అంటున్నాను. సో సరే, అది వదిలేను టాపిక్. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్లు అన్నిటితో పోలిస్తే ఈ బిగ్ బాస్కి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఫీమేల్ కంటెస్టెంట్స్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు బ్రో? ఎందుకంటే నార్మల్గా టీవీలో వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో లేడీస్ రన్నర్అప్గా వచ్చేసి ఓడిపోవడం జరిగింది, కానీ దీంట్లో ఏంటంటే ఓటీటీలో కొంచెం ఒక్కొక్క ఫీమేల్ కంటెస్టెంట్ గెలిస్తే ఒక ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఉంటుంది గర్ల్స్ లేడీస్కి అలా అని. అంటే ఈసారి బిగ్ బాస్ ఫీమేల్ కంటెస్టెంట్స్ గెలిస్తే బాగుంటుంది, ఆ ఫీమేల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే? మిత్రా గెలిస్తే బాగుంటుంది. కాదు బ్రో, చాలామంది ఉన్నారు కదా, అశ్వ ఉంది, హర్యానా ఉన్నారు, సెవంతి ఉన్నారు, బిందు గారు ఉన్నారు, ఇట్లా లాట్ ఆఫ్ లేడీ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, మీకు వాళ్ళు ఆమె అంటే ఎందుకు ఇష్టం? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ ఉన్నాడు, సో తన్ని అందరూ టార్గెట్ చేసి తన్నే ఇది చేసి కార్నర్ చేసి ఆడేవారు గేమ్. సో దీంట్లో కూడా మిత్రాది కూడా సేమ్ అలానే అయ్యింది, సో అందరూ తన్నే కార్నర్ చేసి ఇది చేస్తున్నాడు. సో తను కొంచెం బాగా ఆడుతుంది, ఎందుకంటే బాగా సింగిల్గా తనంత తను ఆడుతుంది. ఓకే, అందుకనే ఆమె విన్ అయితే బాగుంటుంది. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అంతే. ఓకే, ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్. హైలైట్స్ ఇచ్చేసి సింపుల్ చేస్తే బాగుంటుంది, కానీ మరీ కంటిన్యూగా ల్యాగ్ ఉంటే కష్టం కష్టమే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్రో, ఎనీటైమ్.